नमस्ते फ्रेंड्स, अलोपथिक वैद्य विधान संबंधी पेशेंट को ट्रीटमेंट इव्वडंलो सिम्प्टोमैटिक ट्रीटमेंट विषय गुरिंचि इंतकु मुंदु वीडियोलो मनं माट्लाडुकुन्नां, अंटे प्रेजेंट हिस्टरी आधारंगा इच्चे ट्रीटमेंट गुरिंचि। इक रेंडो दशलो डाक्टर पेशेंट नि परीक्ष चेसेसि व्याधि निर्धारण చేసి ఇచ్చే ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం। అందుకగా మొట్టమొదట డాక్టర్ పేషెంట్ యొక్క ఏజ్, హైట్, వెయిట్ మొదలైన విషయాన్ని నోట్ చేసుకోవడం జరుగుతుంది। ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సింప్టమ్స్ ప్రెజెంట్ హిస్టరీ కాకుండా పాస్ట్ హిస్టరీ అంటే రిలెవెంట్ గా ఇంతకు ముందు ఏమైనా ఇటువంటి సింప్టమ్స్ గాని ఇటువంటి ప్రాబ్లం కాని దీని రిలేటెడ్ ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని పాస్ట్ హిస్టరీ అనేది కూలంకషంగా తీసుకోవడం జరుగుతుంది। అంతేకాకుండా డ్రగ్ హిస్టరీ, మందులు ఏమైనా వాడుతున్నాడా, ఇంతకు ముందు ఏమే మందులు వాడాడు, డ్రగ్ అలర్జీ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటాడు। ఇంతేకాకుండా అతనికి లేదా ఆమెకు ఆ పేషెంట్కు ఏమైనా హైపర్ టెన్షన్, డయాబెటీస్, హైపోథైరాయిడిజం ఇత్యాది జబ్బుల యొక్క విషయాలు వాటిని అడిగి తెలుసుకుంటాడు। ఇంతేకాకుండా ఫ్యామిలీ హిస్టరీ గురించి కూడా ఆ పేషెంట్ యొక్క తల్లిదండ్రులకు సిబ్లింగ్స్ విషయంలోనూ అవునా అనేక జబ్బులు వంశపారంపర్యంగానూ వచ్చే అవకాశం ఉన్నందున వాటిని దృష్టిలో పెట్టుకొని డాక్టరు ఆ యొక్క పేషెంట్ నుంచి వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీని హెల్త్ పరమైనటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుంటాడు। ఇలా తెలుసుకున్న తర్వాత డాక్టర్ పేషెంట్ యొక్క టెంపరేచరు, నాడి పల్స్ రేటు, ఆ తర్వాత బీపీ ఇవన్నీ చూసి నోట్ చేసుకోవడం జరుగుతుంది। ఆ తర్వాత జనరల్ ఎగ్జామిన్ చేస్తాడు। జనరల్ ఎగ్జామిన్లో సైన్స్ అంటే పేషెంట్ ఏమో వ్యాధి తనకు ఉన్నటువంటి వ్యాధి లక్షణాల రూపంలో చెప్పినట్లయితే డాక్టర్ ఏమో అదే వ్యాధికి సంబంధించినటువంటి విషయాన్ని సైన్స్ చిహ్నాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు। జనరల్ ఎగ్జామినేషన్ పేషెంట్ని చేసేటప్పుడు తర్వాత సిస్టమిక్ ఎగ్జామినేషన్ చేయడం అనేది జరుగుతుంది। అది ఏంటి అన్నది కొంత వివరంగా తెలుసుకుందాము। మొదట జనరల్ ఎగ్జామినేషన్లో ఏ సైన్స్ గురించి చూస్తుంటాడు డాక్టర్ అంటే మీరు తరచుగా చూసే ఉంటారు కదా, కళ్ళను చూసినప్పుడు ఆ కళ్ళు ఎరుపుదనంతో ఉన్నాయా లేదంటే జీరోసిస్ డ్రైగా ఉన్నాయా కంజంక్టివా లేదంటే కింది రెప్పను కంటి రెప్పను కింది కానీ చూసుకుంటుంటాడు, ఏమైనా పేలాదుగా అంటే బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు అవి కొంత పేల్గా కనిపిస్తుంది। అంతేకాకుండా ఇంకా కన్యక్టివా ఏమైనా పసుపచ్చగా ఉందా, జాండీస్, ఇలా ఏవైతే ఇట్రస్ అని లేదంటే పేలార్ అని ఏదంటే జీరోసిస్ అని ఏ యొక్క లక్షణాలని చూస్తున్నాడో అవి నిజానికి డాక్టర్ చూసి తెలుసుకుంటున్నాడు కాబట్టి వాటిని లక్షణాలని కాక సైన్స్ చిహ్నాలని అంటారు। నాలుక చూయించమంటాడు డాక్టర్, నాలుక చూసినప్పుడు ఎరుపుగా ఉందా పేల్గా ఉందా అంటే బ్లడ్ తక్కువ ఉంది లేని తెలుస్తుంది। అంతేకాదు నాలుక బ్లూయిష్ కనుక కనిపించినట్లయితే సైనోసిస్ అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోవడాన్ని డాక్టర్ గుర్తించే అవకాశం ఉంది, దాన్ని సైనోసిస్ అంటాము, ఆ యొక్క సైన్ని సైనోసిస్ అంటాము। గుండెలో లోపాలు జరిగి రక్తము అపరిశుద్ధంగా ఉన్నప్పుడు కూడా ఈ సైనోసిస్ అనే చిహ్నం డాక్టర్ను చేసే అవకాశం ఉంటుంది। ఇంతెందుకు చేతి వేళ్ళ యొక్క గోర్లను పరిశీలించి చూస్తారు డాక్టర్, అవి గోర్లు కనుక చెంచా షేపులో కనుక ఉన్నట్టయితే కాంకేవిటీతో ఉన్నట్టయితే ఆ పేషెంటు
ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, ఐరన్ లోపంతో ఉన్నటువంటి రక్తహీనతతో బాధపడుతున్నాడు అని తెలుసుకుంటాడు. దీన్ని కైలోనైకి అంటారు. కైలోనైకి అనేది ఒక సైన్, లేదా వేళ్ళ చివరి భాగాలు ఉబ్బినట్టు ఒక క్లబ్ లాగా తయారవుతుంది. క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్ అంటారు. అంటే లంగ్స్లో చాలా కాలం నుండి పస్ అనేది పేర్కొనిపోయి లంగ్ యాప్సిస్ లాంటివి చాలా కాలంగా, బ్రాంకెక్టాసిస్ అనే చాలా కాలంగా కనుక లంగ్స్లో ఉండిపోతే ఈ క్లబ్బింగ్ అనేది డెవలప్ కావచ్చు. మీరు తరచుగా గమనించి ఉంటారు, చిన్నపిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, వాంతులు విరుచులాడుతున్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు డాక్టరు పొట్ట భాగాన్ని రెండు వేళ్లతో ఆ స్కిన్ పట్టేసి లాగడాన్ని చూసుకుంటారు. ఒకవేళ అలా స్కిన్ లాగినప్పుడు ఆ ముడత అలా ఒక్క 2 సెకండ్ల అట్లా ఉండిపోయినట్లయితే దాన్ని టెంటింగ్ అంటాము. అంటే ఆ బేబీ డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోయాడనే విషయాన్ని తెలియజేస్తుంది ఆ యొక్క సైన్ ద్వారా. అంతేకాదు కలర్ను చూస్తాడు డాక్టర్, స్కిన్ యొక్క కలర్ని, ఎల్లోయిష్గా ఉందా, పేల్గా ఉందా, ఇవన్నీ కూడా గమనిస్తుంటాడు. ఈ విధంగా డాక్టర్ పేషెంట్ను చూసి తెలుసుకునేటటువంటి ఏవైతే చిహ్నాలు ఉన్నాయో వీటిని సైన్స్ అంటాము. ఈ విధంగా జనరల్ ఎగ్జామినేషన్ చేసి ఆ సైన్స్ని చూసి నెమ్మదిగా ఆ పేషెంట్కి ఏ జబ్బు ఉండొచ్చు అనే విషయాన్ని ఆలోచిస్తూ నెక్స్ట్ సిస్టమిక్ ఎగ్జామిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సిస్టమిక్ ఎగ్జామినేషన్ అనేది పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్ అనే పద్ధతుల్లో ఉంటుంది. అంటే ఏంటి పాల్పేషన్? అంటే లివరు ఉబ్బింది లేనిది, స్ప్లీన్ ఉబ్బింది లేనిది తెలుసుకోవడానికి డాక్టర్ తన అరచేయిని పొట్ట మధ్య భాగంలో పెట్టి కుడివైపు, అంటే ఈ లివర్ అనేది ఛాతి రైట్ సైడ్ కింది భాగంలో లేదా పొట్ట యొక్క కుడివైపు పై భాగంలో లివర్ అనేది ఉంటుంది. ఇది ఎన్లార్జ్ అయినప్పుడు ఆ ఎన్లార్జ్మెంట్ తెలుసుకోవడానికి ఈ అరచేయిని పొట్ట మీద పెట్టేసేసి నిదానంగా కుడివైపు పై కదుల్చుకుంటూ నొక్కుంటూ లివర్ ఉబ్బింది లేనిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగనే ఎడంవైపు పొట్ట ఎడంవైపు పైభాగంలో స్ప్లీన్ ఉంటుంది, దాని ఎన్లార్జ్మెంట్ తెలుసుకోవడానికి కింది నుంచి పైకి ఎడంవైపు చేతిని పొట్ట భాగాన్ని అదుముకుంటూ అరచేతిని గట్టిగా అదుముకుంటూ నెమ్మదిగా పైకి కదిలించుకుంటూ ఆ యొక్క స్ప్లీన్ గ్లాండ్ ఉబ్బింది లేనిది తెలుసుకుంటాడు. ఈ విధంగా చేయడాన్ని పాల్పేటరీ మెథడ్ అంటాము. ఈ పాల్పేషన్ మెథడ్ ద్వారా లివరు మరియు స్ప్లీన్ ఉబ్బింది లేనిది తెలుసుకోవడానికి డాక్టర్కి వీలుంటుంది. అదే లంగ్స్లో గనక నిమ్ము చేరినట్టయితే, లేదా లంగ్ యాప్సిస్ ఉన్నట్లయితే, లేదా హాల్ అంటే ఎక్కువ లంగ్ యొక్క ఎంఫిసిమా లాంటిది డెవలప్ అయ్యి లోపల గాలి ఎక్కువగా నిండుకొని ఉన్నట్లయితే, ఇవన్నీ తెలుసుకోవడానికి వేలుని ఎడమ చెయ్యి వేలు మధ్య వేలుని ఈ యొక్క ఛాతి మీద పెట్టి కుడి చెయ్యి యొక్క మధ్య వేలుతో గట్టిగా ఈ వేలు మీద తాకుతూ ఆ సౌండ్ గమనిస్తూ ఉంటాడు డాక్టర్. దాన్ని పర్కషన్ అంట. ఆ పద్ధతి ద్వారా ఊపిరితిత్తుల్లో నిమ్ము ఏ భాగంలో ఎంత ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఆస్కల్టేషను, అంటే దీనికి స్టెత్ అనే పరికరం, స్టెతస్కోప్. స్టెత్ ద్వారా లంగ్స్ యొక్క లోపలి భాగంలో బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు ఏర్పడ్డటువంటి సౌండ్స్ని గమనిస్తూ లేదు గుండె పైభాగంలో. ఇప్పుడు మీకు వీడియోలో నేను గుండె పైభాగం అంటే చూపిస్తున్నప్పుడు మీకు కుడివైపు కనబడుతుంది,
నిజానికి నేను నా చేయిని ఎడమ వైపు పెడుతున్నాను, కానీ ఇది వీడియో కుడి ఎడమగాని కనిపించడం వల్ల మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ చిన్న పొరపాటుని మీరందరూ గమనిస్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా గుండె పైభాగంలో ఇది ఎపెక్స్ అంటాం, కిందికి గుండె యొక్క ఎపెక్స్ కిందికి ఉంటుంది, క్రమంగా పైకి ఈ భాగాన్ని ఆస్కల్టేట్ చేయడం, స్ట్రెత్ అక్కడ ఉంచి దాని సౌండ్స్ని దాని రిథము దాని అన్నీ కూడా తెలుసుకుంటాడు. అది రెగ్యులర్గా కొట్టుకుంటుందా, ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుందా, ఏమైనా మర్మర్స్ ఏమైనా సౌండ్స్ అనేవి ఆకలిని పడుతున్నాయా, ఇత్యాది విషయాలన్నీ కూడా ఆస్కల్టేటరీ పద్ధతి ద్వారా డాక్టరు తెలుసుకుంటాడు. ఆ స్ట్రెత్ను ఉపయోగించి లంగ్స్లోనైతే క్రెప్టేషన్స్ అని రాంకై వీజింగ్ ఇటువంటి సౌండ్స్ని ఆశ్చర్యత ద్వారా గమనిస్తాడు. వ్యాధిని తెలుసుకోవడానికి, వ్యాధి ఏంటి అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అదే నర్వస్ సిస్టానికి సంబంధించినవైతే అంటే సెన్సరీ సిస్టమ్ మోటార్ సిస్టమ్ యొక్క విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం, అంతేకాకుండా జెర్క్స్ రిఫ్లెక్సెస్ని తెలుసుకోవడానికి నీ హ్యామర్ను ఉపయోగించి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా పరీక్ష చేయడం ద్వారా పేషెంట్ని పరీక్షించడం ద్వారా విషయాలంటే తెలుసుకుంటాడు. అంటే జబ్బు లక్షణాలు, జనరల్ ఎగ్జామినేషను, సిస్టమిక్ ఎగ్జామినేషను, ఇన్ని పద్ధతులను ఉపయోగించేసేసి డాక్టరు ఒక కన్క్లూజన్కి వస్తాడు. అయితే ఇందులో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. నాడీ అన్నది భారతీయ వైద్య శాస్త్రంలో నాడీకి ఉన్న ప్రాధాన్యత దేనికి లేదు. అసలు పూర్వకాలంలో నాడిని చూసి ఎన్నో జబ్బులు తెలుసుకునేవాళ్ళు ఈ ఆయుర్వేద వ్యక్తులు అనే యొక్క ప్రతీతి ఉంది. అయితే డాక్టరు బీపీ అటువంటివన్నీ పరీక్ష చేస్తున్నప్పుడు నాడిని కూడా పరీక్షిస్తారు. అది రెగ్యులర్గా ఉందా, ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, దాని వాల్యూమ్ ఎలా ఉంది, ఇత్యాదులు అన్ని విషయాన్ని గమనిస్తారు. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని విషయాల్ని క్రోడీకరించడం ద్వారా డాక్టరు ఒక కంక్లూజన్కి వస్తారు. ఈ జబ్బు ఉండొచ్చు అనే ఒక కంక్లూజన్కి వస్తారు. దీన్ని ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అంటారు. అయితే ఒక్కొక్కసారి ఒకే జబ్బు అనే యొక్క కంక్లూజన్కి రాలేకపోతాం. రెండు మూడు జబ్బులను కూడా ఈ డాక్టర్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా పరీక్ష చేసినప్పుడు. దీన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. ఉదాహరణ కడుపును పరీక్ష చేసినప్పుడు ఏమి ఒక్క అపెండిక్స్ అనే కంక్లూజన్ రాలేము, ఒక ఇంటెస్టైన్లో ఉన్న ప్రాబ్లమే అనుకోలేము, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్ అనే ఒక కంక్లూజన్ రాలేకపోవచ్చు. అయితే ఆ సిమ్టమ్స్ సైన్స్ ఎగ్జామినేషన్ పద్ధతుల ద్వారా ఒక కంక్లూజన్కు రావడం, వాటి బేసిస్ మీద జబ్బుల్ని ఇది ఇది ఉండొచ్చని ఒక దీనికి ఏదైతే కంక్లూజన్కి వస్తుంటాడో డాక్టర్ వాటిని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే రెండు మూడు డిసీజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. లేదా ప్రొవిజనల్గా ఒకే ఒక రకమైనటువంటి డయాగ్నోసిస్ కూడా ఉండే అవకాశం ఉందనే కంక్లూజన్ కూడా రావచ్చు. ఇప్పుడు ఏర్పరచుకున్నటువంటి డయాగ్నోసిస్ అంటే ప్రొవిజనల్ డయాగ్నోసిస్ లేదా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఆధారంగా డాక్టర్లు చాలా సందర్భాల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఈ ట్రీట్మెంట్ని ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ ఆర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. ఈ విషయాలు మీకు చెప్పడంలో వీడియో లెంత్ కొంత పెరిగినప్పటికీ మీరు ఓపిక్గా ఇంతసేపు చూసినందుకు ధన్యవాదాలు. ఇక మూడో దశ డెఫినెట్ డయాగ్నోసిస్. ఈ విషయాన్ని నేను మరొక వీడియోలో వివరంగా మీకు చెప్తాను. థ్యాంక్ యూ. నమస్తే.